జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు, రెండు విడాకులు. అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు. మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది, జగన్ లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా? నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం, మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు, మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారి సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సపోర్ట్ ఇస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడిన అంతే. జగన్, నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు, రెండు విడాకులు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలలు. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కండువ. గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో, గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు, మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నామనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామో అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేట ఏంటంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడున్నాయా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నని అతపాతాలనికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాలనికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తి లాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఈయనది ఒక పాదమే. ఈ రాష్ట్రంలో 80 లక్షల పాదాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని 80 లక్షల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. జగన్ నాలుగో వైపు అని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఈ పెళ్ళిళ్ళ గురించి, ఇటు గురించి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నూటికో కోటికో ఆయన నీతులు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే ఒకసారి రెండుసార్లు మాట్లాడి ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈయన రోజు ఇదే చెబుతాడు, నాకు 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు, నువ్వు 5 పెళ్ళం ఇంకోటి 6 పెళ్ళం అని చెప్తున్నాడు.
కాబట్టి అవన్నీ కూడా ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపడలేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకునంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిట్లు తిని తద్వారా ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు ఇవన్నీ ఏమి పట్టించుకోరు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి 80 లక్షల మంది కాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతాళంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటువంటి నక్కజిత్తుల్ని వాడి వెన్నుపోటుల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నా డెఫినెట్గా అదే జరుగుద్ది. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడు పోనటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ. చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వం అయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? వాస్తవాలు మాట్లాడలేవా అని నేను అడుగుతా ఉన్నా. తెచ్చిపెట్టుకున్న ఆవేశం, తెచ్చిపెట్టుకున్నటువంటి కోపం, అరుపులు, ఏమిటి రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు, తొక్కేస్తాడంట, అధః పాతాళానికి తొక్కేస్తా అంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధః పాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అధః పాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చేయేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తివి నువ్వు. తండ్రి మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి, రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో మాట అన్నాడు, నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. మీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు, రాసుకో ఇవాళ చెప్తున్నా. ఈ మాట మీద నిలబడు. ఇంకోటి నువ్వు అడిగింది నాలుగో పెళ్లి గురించి చెప్తా. స్నేహం అంట, స్నేహం చేస్తే చచ్చే వరకు నాది స్నేహం. అబ్బబ్బబ్బబ్బా, సిపిఐతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? సిపిఎంతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? చెప్పయ్యా, అక్కడిదాకా ఎందుకు? బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా, చచ్చేదాకా ఉన్నావా? ఎన్ని దొంగ మాటలయ్యా, నాకు అర్థం కాలేదు. శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు. నువ్వు అన్నావుగా చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు, లోకేష్తో శత్రుత్వం అన్నావు, ఎక్కడిదాకా ఉన్నావు శత్రుత్వం? నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా? అసలు ఒక చోట నిలబడేవాడివేనా? ఒకటి పక్కన నిలబడేవాడివేనా? ఎవడు పక్కన పడితే ఆడి పక్కన మాట్లాడతావు. అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు? ఏ జగన్, అరుపు ఇంతకన్నా పెద్దదిలే. నేను సింపుల్గా అంటున్నా, నీ సంగతి నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు. టన్ను కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది. ఇవ్వయ్యా, టన్నులు కొద్దీ ఉంటే సమాచారం. వాట్ ఈస్ బ్లాక్ మెయిల్? ఎంత చీప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యా, దమ్ముంటే అది చెప్పవు, బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్. బ్లాక్మెయిల్కి బడి జడిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు మూడు పెళ్ళిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు, చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? రెండో పెళ్లి కాలేదా? మూడో పెళ్లి కాలేదా? నాలుగో పెళ్లి కాలేదు? నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు? నాలుగో పెళ్ళం ఎవరో కాదు నాయన, నాదెళ్ళ మనోహర్ నాలుగో పెళ్ళం. మేము చెప్పి మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం వచ్చే. రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ నాలుగో పెళ్ళం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
నేను ఒక్కటి మనవి చేస్తున్నా, నేను అందరికీ మనవి చేస్తున్నా, ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాట ఆ మాట చెప్పాలి. చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలి అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు. నీ దుంప దగ్గర నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు, పిచ్చి పిచ్చి గందరగోళాలు. అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, పునరాలోచించుకోండి. ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు రాదు. ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు. నేను మనవి చేస్తున్నా, ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ, అయ్యా 10 సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి, అసలు ఎందుకు 24 తీసుకున్నా నాకు అర్థం కాదు అనవసరంగా. ఆ 2014 లాగా ఫ్రీగా సపోర్ట్ చేయరాదు ఎందుకు కూడా? 24 మందిని నువ్వు మా తీసుకున్న వాళ్ళని పెట్టలేకపోతున్నావు, నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు. అసలు ఈ 10 సంవత్సరాల్లో 175 సీట్లకి 175 మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా? మొత్తం టోటల్గా ఒకసారి వెళ్ళి చూసుకోండి, లేవు. ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం నువ్వు ఉంటే దాచుకుని మురగబెట్టుకోవటం ఎందుకు? పెట్టవే బయటికి. ఈ టన్నుల సమాచారాన్ని బయటెట్టు. బ్లాక్మెయిలింగా? జగన్ దగ్గర బ్లాక్మెయిలింగ్లు కుదరవు, బేరాలు ఉండవమ్మా. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరాలు ఉండవమ్మా. చేతనైంది చేసుకో పవన్ కళ్యాణ్, నీ దగ్గర టన్నుల సమాచారం ఉంటే. జగన్ నువ్వు సభలు పెట్టి సిద్ధం సిద్ధం అని చెప్తున్నావు, నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోబాకంట. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు యుద్ధాన్ని ఇస్తాడంట. మరి 2014 ఎన్నికలు ఏమి ఇచ్చావు జగన్కి? అప్పుడు జగన్కి వ్యతిరేకంగా పనిచేసావు కదా. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా. ఏం చేసావని అడుగుతున్నా? అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకులేదా? గుళ్ళేవా? మందు గుండు సామాగ్రి? యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడి చేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 2019లో ఏం చూపించాడు జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు, మడిసి తొంగబెట్టాడు. అమరావతే రాజధాని అంట జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు అంటాడు. 3 చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు. మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు 2019లో ఏమని మాట్లాడావు? అమరావతి అందరి రాజధాని కాదు, అది కొందరి రాజధాని, కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది. మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా. 2019లో అది కేవలం ఒక కులానికే రాజధాని, అది అందరి రాజధాని కాదు, ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి రాజధాని అంటున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది? మార్పు ఏం జరిగింది? చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది లాలూచి? చెప్పాలి కదా. చెప్పకుండా నేను ఎవరికేమీ చెప్పను. మీరు నన్ను అడిగితే బయటికి పోండి, పోతారు. పోయి నువ్వే నువ్వు వెళ్ళమనక్కర్లా, జనం వెళ్ళమనకుండానే పోతారు. ఏంటంటే ఆయన్ని 24 సీట్లేనా ఆఫ్టర్ ఆల్ 24 సీట్లేనా అని అంటున్నారండి. ఎవడంటాడు? ఎవడికేం పని? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు 24 కాకపోతే 4 తీసుకో, 2 తీసుకో, 0 తీసుకో. 2014లో 0 సీట్లు కదా, ఏం తీసుకోలేదు కదా. మరి ఎవడేమన్నావు ఆ రోజు? మాకేం అవసరం? నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడేమా? తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, ఎవడికి బాధ? నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ? ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ, ఒక దుర్గేష్కి బాధ, లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో కుర్రోడు ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ్ళకి కూడా. ఆయన పేరేంటి సార్? ఏంటి సార్? సూర్యచంద్ర అంట. ఆ సూర్యచంద్ర లభో దిబ్బమని ఏడుస్తున్నాడు, అతనికి బాధ. లేదా మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఫోన్ చేసి నా మాటను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను, నువ్వు నిమ్మరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ జోగి గారికి బాధ. లేదా
మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాడ పాడి ముదరగడ పద్మనాభం గారింటికి అయోధ్య వెళ్ళాక వెళ్ళొస్తాను, కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను. కౌరులు చేసింది మీరు కదా, ఏమైనా ఉంటే బాధ ముదరగడ పద్మనాభం గారికి ఉండాలి, లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి. ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని, లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ? నువ్వు 24 తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ? వాములు అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి, నాకు ఏ జగన్ నాకు 24 సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో, నేను వామను లాంటి పొట్టోడిని అనుకుంటున్నావేమో, బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినాడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో, తొక్కుతో ఖాయంగా రేపు జరగబోయేది అదే. పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి?